రామ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని పెద్దల నమ్మకం. వారి దృష్టిలో అది సంసారాన్ని తరింపజేసే బీజాక్షరం. హరిని పూజించే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణలో రా అనే శబ్దం ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే శివుని ధ్యానించే పంచాక్షరి మంత్రం ఓం నమశివాయలో మహా అన్న చోట శబ్దం హెచ్చుగా ధ్వనిస్తుంది. ఈ రెండు ప్రముఖ శబ్దాలను కలిపితే రామహ శబ్దం ఉత్పన్నమవుతుంది. అంటే శివకేశవులిద్దరి కలయికగా రాముని కొలుచుకోవచ్చన్నమాట. రామ అన్న శబ్దంలోనే రమించడం అన్న అర్థం వస్తుంది. భగవంతునిలో ఐక్యమవ్వాలని చెప్పే సూఫీ తత్వానికైనా, మధుర భావనతో కృష్ణుని పొందాలనుకునే గోపికలకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. పైగా రా అన్న శబ్దం అగ్నితత్వం కలిగిన శబ్దమని పరమార్థిక పద కోసం పేర్కొంటుంది. అంటే జన్మ జన్మాలుగా ఆత్మను అంటిపెట్టుకుని ఉన్న కర్మఫలాలను దగ్ధం చేయడానికైనా, శరీరాన్ని వేధించే రోగాల నుంచి ఉపశమనం పొందడానికైనా రామ అన్న శబ్దంతో మమేకమైతే చాలన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.